స్వచ్ఛ భారత్ గ్రామీణ్ 2018లో దేశంలోనే మూడవ స్థానంలో దక్షిణ భారత ప్రథమ స్థానంలో నిలిచిన పెద్దపల్లి జిల్లా వాసులందరికీ జిల్లా పాలనాధికారి శ్రీ దేవసేన శుభాభినందనలు తెలిపారు. అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకుని 4 రోజుల పాటు దేశ రాజధాని ఢిల్లీలో దేశ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, 70 దేశాల ప్రతినిధుల సమక్షంలో నిర్వహించిన మహాత్మా గాంధీ అంతర్జాతీయ పారిశుద్ధ్య సమావేశంలో జిల్లాకు అవార్డు ప్రదానం చేయడం జరిగిందని, దీని ద్వారా జిల్లాకు దేశ స్థాయిలో మంచి గుర్తింపు లభించడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో పెద్దపల్లి జిల్లా పేరు ప్రఖ్యాతులు లభించిందని కలెక్టర్ తెలిపారు. పెద్దపల్లి జిల్లాను స్వచ్ఛతలో ముందుంచడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరూ పెద్దపల్లి జిల్లా ప్రజలందరికీ ఈ అవార్డు చెందుతుందని, మీ అందరి ప్రతినిధిగా అవార్డు అందుకోవడం చాలా గర్వంగా ఉందని కలెక్టర్ అన్నారు. పెద్దపల్లి జిల్లాలో ప్రభుత్వ ప్రోత్సాహంతో మరుగుదొడ్లు నిర్మాణంలో రాత్రింబవళ్లు కృషి చేసిన అధికారులకు కలెక్టర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో జిల్లాను స్వచ్ఛతగా ఉంచడానికి కృషి చేశారని, వారి వారి పరిధిలో స్వచ్ఛతను పాటించారని, పోలీస్ శాఖ సిబ్బంది, మీసేవ కేంద్రం వారు, అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛ భారత్ మిషన్ స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్లో స్వచ్ఛందంగా పాల్గొన్నారని కలెక్టర్ గుర్తు చేశారు. మనందరి ఉమ్మడి కృషి ఫలితంగా మన జిల్లాకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని, అందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో కూడా మరిన్ని విభాగాల్లో ప్రజలు, అధికారులు, సిబ్బందులు సహకారంతో పెద్దపల్లి జిల్లాకు మరిన్ని అవార్డులు రావాలని, ఆ దిశగా మనమందరం పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు. జిల్లా పౌర సంబంధాల అధికారి పెద్దపల్లిచే జారీ చేయడం అయినది.